స్వాగతం స్టార్టింగ్ లో ఒక వీడియో చూశారు కదా సేమ్ అలాంటి వీడియోని మీ ఫోటోస్ తో కూడా అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు దానికోసం కైన్ మాస్టర్ ఉన్న ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి గ్రీన్ స్క్రీన్ టెంప్లైట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి కైన్ మాస్టర్ లింకు గ్రీన్ స్క్రీన్ టెంప్ టెంప్లైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అక్కడ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు కైన్ మాస్టర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మిడిల్ లో ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేస్తే యాక్స్పెక్టరేషిలో అడుగుతుంది సిక్స్టీన్ ఇచ్చి నైన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎవరి ఫోటోలతో అయితే వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ముందుగా దీంట్లో కైన్ మాస్టర్లోకి తీసుకురావాలి దానికోసం మీడియా అనే సెక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫొటోస్ అనేవి ఏ ఫోల్డర్లో ఉన్నాయో చూసుకోవాలి నేను ఎగ్జాంపుల్గా కీర్తి సురేష్ ఫొటోస్ తీసుకుంటున్నాను మీకు ఎవరి ఫొటోస్ కావాలంటే వాళ్ళ ఫోటోలు తీసుకోండి డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏంటంటే ఆ ఫొటోస్ తీసుకుంటున్నాను ఎన్ని ఫొటోస్ అయినా సరే ఇక్కడ తీసుకొచ్చేసుకోవచ్చు ఇట్లా ఫొటోస్ని ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఇట్లా ఫొటోస్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో మీద ఇట్లా క్లిక్ చేసుకోవాలి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కత్తెర సింబల్ ఉంటుంది దాని పక్కన పాన్ అండ్ జూమ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి ఫోటోని ఇట్లా ఫుల్ స్క్రీ ఇట్లా ఫుల్గా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లాక్ సింబల్ ఉంటుంది లాక్ వేసేయాలి సెకండ్ ఫోటో కూడా అంతే సెకండ్ ఫొటోస్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత సెకండ్ ఫోటోని కూడా ఇట్లా క్లిక్ చేయాలి మళ్ళీ పాన్ అండ్ జూమ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఫోటో కూడా అంతే దీని కూడా అంతే మళ్ళీ ఇట్లా పాన్ అండ్ జూము లాక్ బటన్ ఫొటోస్ కరెక్ట్గా మిడిల్లోకి రావాలి ఎప్పుడైనా సరే ఫొటోస్ కరెక్ట్గా లేకపోతే ఇట్లా క్లిక్ చేసి ఇట్లా మిడిల్లో పెట్టి వేసుకోవచ్చు ఫోటో ఇట్లా చిన్నగా ఉందనుకోండి పెద్ద చేయాలంటే ఇట్లా లాగండి ఇట్లా లాగిన తర్వాత ఏం చేసుకోవాలంటే కోల్డ్ బటన్ క్లిక్ చేయాలి దీన్ని కూడా అంతే ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఈ ఫోటోకి ఎడ్జెస్ అనేవి బ్లాక్గా వస్తున్నాయి కాబట్టి ఈ ఫోటోని మళ్ళీ ఇట్లా సెలెక్ట్ చేసి పాన్ అండ్ జూము ఫోటోని ఇట్లా పూర్తిగా పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఈజీ కోల్డ్ సింబల్ పైంటిక్ మార్కు ఇట్లా ఫొటోస్ అన్ని పెట్టేసిన తర్వాత ఈ వీడియోలోకి ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో తీసుకురావాలి గ్రీన్ స్క్రీన్ వీడియో నాదైతే కాదు అది ఈశ్వర్ టెక్ అనే ఇంకొక యూట్యూబర్ది అతని యూట్యూబ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అతంది నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే గ్రీన్ స్క్రీన్ వీడియో దీంట్లో తీసుకురావాలి దానికోసం లేయర్ అనే సెక్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ వస్తుంది అనే ఫోల్డర్లోకి వస్తుంది ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో కాబట్టి ఇక్కడ ఈ ఫోల్డర్స్ అనేవి డిస్ప్లే కావడం జరుగుతుంది ఏ ఫోల్డర్లో అయితే గ్రీన్ స్క్రీన్ వీడియో ఉందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి నాకు కావాల్సిన వీడియో ఇది కాబట్టి గ్రీన్ స్క్రీన్ వీడియో ఇది తీసుకుందాం తీసుకున్న తర్వాత ఫస్ట్లో ఏంటంటే చిన్న ఇంట్రో రావడం జరుగుతుంది ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియో ఓనర్ది కాబట్టి ఇట్లా స్వైప్ చేసి ఎక్కడి నుంచి అయితే గ్రీన్ స్క్రీన్ వీడియో స్టార్ట్ అవుతుందో అక్క అక్కడ దాకా చూడండి ఇక్కడ నుంచి గ్రీన్ స్క్రీన్ వీడియో స్టార్ట్ అవుతుంది ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా సెలెక్ట్ చేయాలి దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత పైన కత్తెర్ సింబల్ ఉంటుంది ట్రిమ్ టూర్ లెఫ్ట్ ప్లైడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంట్లో అనమాట వెళ్ళిపోయిన తర్వాత పాయింట్ ఇక్ మార్క్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత కింద చూసుకోండి గ్రీన్ స్క్రీన్ వీడియోని మీ ఫింగర్తో ట్యాప్ చేస్తే మొబైల్ వైబ్రేట్ అవుతుంది దీన్ని ఇట్లా పట్టుకొని ఫస్ట్కి తీసుకురావాలి మళ్ళీ ఇట్లా పట్టుకొని ఫస్ట్కి తీసుకురావాలి తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ అయినట్ల తెలుస్తుంది అంటే చుట్టూ ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది కింద సెలెక్ట్ చేసిన తర్వాత కత్తర్ సింబల్ పక్కన స్లిప్ట్ స్క్రీన్ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఇచ్చేసేయాలి ఫుల్ స్క్రీన్లో వచ్చేసింది ఇప్పుడు అనేది ఇప్పుడు ఏం చేయాలి ఈ మళ్ళీ గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేయాలి కింది స్క్రోల్ చేస్తూ ఉంటే క్రోమా కీ అని రావడం జరుగుతుంది దీన్ని ఆన్ చేయాలి కీ కలర్ ఇక్కడ చూసుకోండి కీ కలర్ అని ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే గ్రీన్లో ఉండాలి కీ కలరు ఇక్కడ మనకు పై ఇక్కడ సెక్షన్ ఇది వస్తుంది కీ కలర్ ఎప్పుడైనా గ్రీన్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పైన ఓకే బటన్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి ఇప్పుడు ఏంటంటే ఒకసారి వీడియో చివరి వరకు వెళ్దాం ఇక్కడ చూసుకోండి ఇట్లా ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ ఫొటోస్ ఒక ప్రాబ్లం థర్టీ సెకండ్స్ ఉంటుంది అనమాట మనకి చూడండి వీడియో అనేది థర్టీ సెకండ్స్ ఉంటుంది మొత్తం అయిపోయింది అనమాట వీడియో అంతా కరెక్ట్గా ఫొటోస్ అన్ని కరెక్ట్గా చేసుకున్నాం ఒకసారి ప్రివ్యూ చూడండి అట్లా ఉండదు హలో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది గ్రీన్ స్క్రీన్ వీడియోలో ఏంటంటే ఒక వాయిస్ వస్తూ ఉంటుంది ఈ మా ఈశ్వర్ టెక్ అనే ఛానల్ వాళ్ళది వాయిస్ వస్తూ ఉంటుంది కాబట్టి గ్రీన్ స్క్రీన్ ట్యాంప్లెట్ని ఇట్లా సెలెక్ట్ చేయాలి కిందది గ్రీన్ స్క్రీన్ ట్యాంప్లెట్ అంటే దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మైక్ సింబల్ ఉంటుంది పైన మైక్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మైక్ సింబల్ దగ్గర హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది వాళ్ళని మొత్తం తగ్గించేసేయాలి దీన్ని జీరో దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పాయింట్ టిక్ మార్క్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత మీరు ఈ వీడియోకి ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇష్టం వచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చు కాబట్టి ఆ సాంగ్ని మనం ఆల్రెడీ మన మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆడియో అనే సెక్షన్లోకి వెళ్ళి ఆల్బమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అన్నీ ఉంటాయి అన్ని ఫోల్డర్స్ ఉంటాయి ఆల్బమ్స్లోకి వెళ్ళిపోతే అన్ని ఫోల్డర్స్ ఉంటాయి మీకు ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత ప్లస్ బటన్ ఉంటుంది ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే సాంగ్ యాడ్ అయిపోతుంది ఇది పైన ఫొటోస్ కింద గ్రీన్ స్క్రీన్ వీడియో ఇదేంటంటే సాంగ్ ఇవన్నీ ఇట్లా పెట్టుకున్న తర్వాత ప్లే చేద్దాం ఇట్లా అయితే మనకు చాలా నీట్గా వస్తాయి అనమాట ఫొటోస్ అర్థమైంది కదా ఇట్లా పెట్టుకున్న తర్వాత వీడియో ఎండింగ్ లోకి వెళ్ళిపోవాలి సాంగ్ థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ సాంగ్ థర్టీ సెకండ్సే ఉంది అంతకంటే ఎక్కువ ఉందనుకోండి ఇట్లా సాంగ్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్ థర్టీ ఇప్పుడు సాంగ్ని ఇట్లా సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే సాంగ్ని ఇట్లా సెలెక్ట్ చేసి కిందికి వెళ్తా ఉండే ట్రిమ్ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ సాంగ్ కట్ అయిపోతుంది అన్ని కరెక్ట్గా థర్టీ సెకండ్సే పెట్టుకోవాలి నాకు సాంగ్ ఏంటంటే థర్టీ సెకండ్స్ కంటే లోపే ఉంది కాబట్టి మీకు ఎట్లా కట్ చేయాలో చెప్పాను థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటేనే కట్ చేసుకోండి సాంగ్ అనేది ఈ విధంగా అయితే సాంగ్ను కూడా కట్ చేసేసుకోవచ్చు వీడియో మొత్తం క్రియేట్ అయిపోయింది దీనికి చూడండి వీడియో మొత్తం చాలా సింపుల్గా ఏం లేదు ఫొటోస్ యాడ్ చేసుకున్నాం పాన్ అండ్ జూమ్లోకి వెళ్ళి కరెక్ట్ ఫ్రేమ్లో ఫొటోస్ పెట్టుకున్నాం గ్రీన్ స్క్రీన్ వీడియో పెట్టుకున్నాం సాంగ్ యాడ్ చేసేసాం ఇవన్నీ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ షేర్ అనే బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత రెజల్యూషన్ ఎప్పుడైనా టెన్ ఐటీపీలో పెట్టుకోవాలి ఫ్రేమ్ రేట్ ట్వంటీ ఫోర్ పెట్టుకొని బిట్ రేటు ఒక ఒక రేంజ్లో అంటే ఇంత ఇంతవరకు సరిపోతుంది పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే బాక్స్ మొత్తం రెడ్ కలర్లో నిండిపోవాలి నిండిపోయిన తర్వాత స్టేటస్ మొబైల్లోకి సేవ్ అవుతుంది కైన్ మాస్టర్ లింకు గ్రీన్ స్క్రీన్ లింకు అన్ని నేను వీడియోలో వాడిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎటువంటి డౌట్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి